ఆలోచిస్తామో అవే దేవుడు మన చుట్టూ ఉంచుతాడు. మనకి ఏది అవసరమో దాన్ని మనం పట్టుకోవాలి. ఒక్కసారి వదిలామా ఇంక దక్కదు. నీకేదో బాగా జరిగినట్టుంది, నీతులు చెబుతున్నా? జరిగిందిలేవే, నీ దగ్గర దాచేదేముంది? నా దగ్గర బంగారం ఉండేది, బాగా సానబెట్ట, దెబ్బకి కరిగిపోయి తరిగిపోయి వేరే వాళ్ళకి అమ్ముడిపోయింది. అప్పా, ముందు విషయం చెప్పవే. ఏం చెప్పనే, నా కర్మ. చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. డైలీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు నా వెనకతలే ఉండేవాడు. కానీ నేను వాడిని చూడాలంటేనే అది అలా ఉండేది. వాడికన్నా తార్ రోడ్డే బెటర్ అనిపిస్తుంది. వాడు వాడి బట్టలు చూస్తేనే నవ్వొచ్చేస్తుంది. కానీ వాడి ప్రయత్నం ఎంతవరకు అని చూద్దామని ఏమనలేదు. కానీ ఈరోజు చిన్న పర్పస్ మీద పార్క్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ తారు డబ్బాగాడు నా వైపు వస్తున్నాడు. అరే ఏంట్రా, ఈ టైంలో వచ్చి పరువు తీయకరా. హాయ్. ఎవడ్రా నువ్వు? మై నేమ్ ఈ జో సురేష్. ఐఎమ్ డూయింగ్ ఓ డిగ్రీ. ఏంటే? ఐ లైక్ మచ్ యు. యు కమ్ సి యు. యువర్ మిల్క్ ప్యాకెట్ గోయింగ్ ఉదయం. చిచ్చి మార్నింగ్. ఏంటి నీ బాధ? ఏడు తెలుగులో చెప్పనా? ఏం కర్మరా బాబు, నన్ను నిన్ను చూసిన కాడి నుండి చాలా తలపొత్తున్నావు పిల్ల. నువ్వైతే నాకు చాలా నచ్చావు అనుకో, నా గుండె నిండా నువ్వే నువ్వే ఉన్నావు పిల్ల. నువ్వు కూడా నన్ను ప్రేమించవచ్చు కదా, మనం హాయిగా పెళ్లి చేసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ సెల్లో ఎప్పుడైనా సెల్ఫీ తీసుకున్నావా? అంతే అండి, నా ఫోన్లో ముంద కెమెరా లేదండి. అబ్బో, ఇప్పుడు వీడితే ఎందుకు గొడవ? ఏదో ఒకటి చెప్పి పంపించేస్తే బెటర్. యాక్చువల్లీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళిపోవా, తను వస్తే మళ్ళీ ఫీల్ అవుతాడు. అవునా? ఛే, ఎప్పుడో మా అయ్యి చెప్పినాడు ఈ పట్టణం అమ్మాయిలు నమ్మకరా అని. ఛే, నాను ఖాతరు చేయలే. ఏమైందిలే మామా, ఇలా ఉన్నా? ఏం లేదురా మామా, తనకి ఎవడో ఉన్నాడట, నాకేం అర్థం కావట్లేదు మామా. అవునా మామా, నాకు కూడా అదే చెప్పింది. నిజమైన ప్రేమని ఈ అమ్మాయిలు అర్థం చేసుకోరు మామా. చి, ఎవడో కాదు బే, గది నేనే. గా పోరి నాకు ఫోన్ చేసి రమ్ముంది. అసలు ఏమైందంటే, ఒకటి వెళ్ళిపోయాడు అనుకున్న లోపే మరొకటి. Thank you.
మార్నింగ్ డ్యూటీ అయితే వీడు ఈవినింగ్ డ్యూటీ. వీడు గోళ ఎంతవరకు చూద్దామని అనుకున్నా, కానీ ఇలా అయితే మనకు లమ్య పడట్లేదు. గెటప్ చేంజ్. హాయ్ లమ్య. ఏమని పిలిచావు? లమ్య అంటే నాకు లా పలకడం రాదు. సరే గాని ఇంతకీ నీ పేరేంటి? నా పేరు లమేష్. ఓరి దేవుడు, వీడిని కానీ ప్రేమించి ఉంటే లైఫ్ లాంగ్ నా పేరు లమ్య అయిపోయేది. లమ్య లమ్య, ఓ లమ్య, నువ్వు అంటే నా ప్లానం తెలుసా? నీ కోసం నేను కవితి కూడా లాసాను. కవిత ప్లియా, నా హృదయంలో నువ్వే, నా మనస్సులో నువ్వే, నా ఊపిరి నువ్వే, నా చల్వం నువ్వే. నన్ను అర్థం చేసుకుని నన్ను ప్రేమించు ప్లియా. అబ్బా, నా పేరు పలకడమే రాదు కానీ నేను నీకు కావాలరా? ఎందుకులే వీడితో గొడవ? మెల్లిగా ఏదో ఒకటి చెప్పి పంపించేస్తే సరి. చూడు రమేష్, నాకు నీ ప్రేమ అర్థమైంది, కానీ నా మనసులో వేరొకరు ఉన్నారు. నేను నా జీవితంలో వేరొకరిని ఊహించుకోలేను. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. ఇంకేం చెప్పకు, ఇంక నేను వినలేను. నువ్వు ప్రేమించిన అతనితోనే హ్యాపీగా ఉండు. ఏదో త్యాగం చేసినట్టు వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపోయాడే. ఆ నత్తిపక్కడి గాడికి నేను కావాలంట. వాడికి నా పేరు పలకడమే రాదు, అయినా వాణ్ణి ఎలా ప్రేమిస్తానని అనుకున్నాడు? తన హృదయం చూస్తే ప్రేమిస్తావని కావాలే. సర్లే, కానీ ఇంతకీ నీ విషయం ఏమైంది? నా కర్మ చెబుతా విను. నీతో కొంచెం మాట్లాడాలి. అందుకే కదా ఇక్కడికి వచ్చినావు. గుస్ చేయకి జర తొందర చెప్పరాదే. ఆ రోజు గ్రౌండ్ లో ఏ రోజు? అబ్బా, పూరి జిరాగు, నేను చెప్పేది కొంచెం యాదుంచుకో. నీ గుసా మొత్తం సమజైంది. మునిపి వచ్చిన పోరగాళ్ళ నా దోస్తులు. మళ్ళా దోస్తులు అంటే నాకు ప్రాణం లెక్క. నేను వాళ్ళకి మాటిచ్చిన నువ్వు నా సెల్లెక్క అని సమజైందా? ఏరా, బుర్ర దొబ్బిందా నీకు? నేను ఇష్టపడుతున్నానని చెప్తే చెల్లి అంటావా? ఛే, చెల్లి 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 ఏంట్రా? కోసి కారం పెడతా. సిగరెట్ మస్తు పీకుతాడని, బీర్ బాటిల్ తెంచుకుని తాగుతాడని, ప్లేబాయ్ అండర్వర్ మంచిగా వేసాడని ప్రేమించి కూడా చెల్లి. ఏంట్రా నీతులు చెప్తున్నా? హా, చంపేస్తా నా కొడక. నీ మంచి కోసం చెప్తున్నా, జర ఊరుకోరా. అదే నువ్వు కానీ నీ దోస్తులు కానీ కనిపించారో పాతేస్తా. ఇది మామ జరిగింది, ఎట్లా చెప్పినా? స్నేహం అంటే నీదిరా మామ. మనకిక వద్దురా ఈ అమ్మాయిలు ఈ ప్రేమలు. ముందే చెప్పిన కదా మామ, అమ్మాయిల కన్నా దోస్తులే మిన్నరా అని. మామ ఫ్లండ్ అంటే నువ్వులా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలా జరుగుతుందని. ఒసే, నీకు కూడా జోక్గా ఉందా? అయినా నాకు ఇలా అవ్వాల్సిందే. ప్రదీప్ గారు నన్ను ఎంత బాగా చూసుకునేవాడు, కానీ టెక్కు చేసా. తగిన శాస్త్ర జరిగింది. మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనకు దూరం అయ్యాకే తెలుస్తుంది. ఎంతసేపు రా బంగారం, త్వరగా రావచ్చు కదా.